హాయ్ ఫ్రెండ్స్, స్టూడెంట్ బడీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి మనకు ఆపరేటర్ ట్రైనింగ్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది గవర్నమెంట్ ఆధీనంలో పనిచేసే గవర్నమెంట్ సంస్థ యొక్క ఉద్యోగాలు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను, వీడియోని చివరి వరకు చూడండి. ఆపరేటర్ ట్రైనింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్టయితే, మనకు ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది మనకు మార్చు 25వ తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 10వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు ఈ పోస్టులకి అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక పోస్టుల వివరాలు, ఖాళీల వివరాలు మనం చూసినట్టయితే మొత్తం టోటల్గా 50 వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో ఎస్సీకి 5, ఎస్టీకి 5, ఆ తర్వాత ఓబీసీకి 14, ఆ తర్వాత వ్యూఆర్కి 21, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 పోస్టులు అనేది కేటాయించారు. ఇక ఏజ్ క్రైటీరియా గురించి చూసినట్టయితే మనకు అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 1/2/2019 వరకు చూస్తారు. ఇది మన కట్ ఆఫ్ ఏజ్ డేటు. జనరల్ క్యాండిడేట్స్కి అయితే మ్యాక్సిమం 27 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందిన వాళ్ళు 32 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఓబీసీ నాన్ క్రిమినల్ ఏరియా కేటగిరీకి చెందిన వాళ్ళు 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఫస్ట్కి ఈ సెలక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే, ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు, ఆ తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత ప్రీ ఎంప్లాయ్ మెడికల్ టెస్ట్ ఉంటుంది, అంటే మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో మనకు సిలబస్ కూడా ఇచ్చారు, టెక్నికల్ నాలెడ్జ్, ఆ తర్వాత క్యాండిట్యూడ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్ నుంచి మనకు ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. సో రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్ టెస్ట్ సెంటర్ సెట్ ఇన్ ముంబై, నేవీ ముంబైలో మాత్రమే ఉంటాయని చెప్పించారు. లాంగ్వేజ్ కూడా మనకు హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఈ ట్రైనింగ్ ఆపరేటర్ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు ఉంటుంది. జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 500 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. ఇక మిగతా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఎటువంటి ఫీజు అనేది ఉండదు. సో ఈ పోస్టులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు మార్చ్ 25వ తారీఖు నుంచి అప్లై చేసుకోవచ్చు. పేమెంట్ కూడా మీరు ఆన్లైన్లో పేమెంట్ అనేది చేసుకోవచ్చు. స్టైఫండ్ అండ్ శాలరీ విషయాలు మనం ఇక్కడ చూసినట్టయితే, మనకు ఇందులో పోస్టుకు సెలెక్ట్ కాగానే మనకు 1 ఇయర్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. 1 ఇయర్ విల్ బీ పెయిడ్ క్యాన్సిలేటెడ్ స్టైఫండ్ రూపంలో ఇస్తారు. మనకు 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి ఈ స్టైఫండ్ 1 ఇయర్ మనకు 9000 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత హాస్టల్ అకామిడేషన్ ఫ్రీ అనేది ఉంటుంది, హాస్టల్ అకామిడేషన్ కూడా ఉంటుంది. ఆ తర్వాత మెడికల్ ఫెసిలిటీ ఉంటుంది ఆర్ఎస్ఎఫ్ హాస్పిటల్స్లో. ఆ తర్వాత 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ తర్వాత మీకు 22,000 నుంచి 60,000 రూపాయల వరకు ఈ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఏ గ్రేడ్ ప్రకారం మనకు ఆపరేటర్ గ్రేడ్కి సంబంధించి, సో 22,000 నుంచి 60,000 వరకు శాలరీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. పోస్టుకు కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసినట్టయితే, మనకు మొత్తం 50 ఆపరేటర్ ట్రైనింగ్ పోస్టులు ఉన్నాయి కదా, దీంట్లో మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా 1/2/2019 వరకు చూస్తారు. ఈ టైం ఈ డేట్ వరకు మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అనేది ఉండాలి. ఇక ఇందులో మనకు కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే, ఫుల్ టైమ్ అండ్ రెగ్యులర్ బీఎస్సీ కెమిస్ట్రీ డిగ్రీ విత్ ఫిజిక్స్ అనేది ఇచ్చారు. అయితే మీరు డిగ్రీలో బీఎస్సీలో ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది 2 సబ్జెక్టులు అనేది ఖచ్చితంగా ఉన్నవాళ్ళు ఈ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. బీఎస్సీ కెమిస్ట్రీ సబ్జెక్టు, ఆ తర్వాత ఫిజిక్స్ సబ్జెక్టు బీఎస్సీ చేసిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చేసుకోవచ్చు. అయితే బీఎస్సీ కెమిస్ట్రీ డిగ్రీ కోర్సు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 50%, మిగతా వాళ్ళకు 55% ఉన్నవాళ్ళు ఈ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు. లేదంటే 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు 50% చేసిన వాళ్ళు అప్లికేబుల్ అవుతారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 50% మార్కు సరిపోతుంది. ఆ తర్వాత 4 ఇయర్స్ ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు. సో 50% మార్కులు ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 50% మార్కులు ఉంటే సరిపోతుంది. రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయిన ఆపరేటర్ ట్రైనింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ నోటిఫికేషన్ లింక్, ఆ తర్వాత అప్లై ఆన్లైన్ లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే అప్లై చేసుకోండి. ఇంకా మిగతా ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి చాలా ఫిట్గా ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోండి, మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్స్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఎవరికైనా చూస్తే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్. Like a baby.